హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్వీట్ రెసిపీ వచ్చేసి తాలికల పాయసం. స్పెషల్లీ ఈ పాయసం వినాయకునికి నైవేద్యంగా చేసుకుంటాం. ఎలా తయారు చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక ప్యాన్ తీసుకొని 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక అందులో 2-3 స్పూన్ల ఎండు కొబ్బరిని సన్నగా తరుక్కొని ఈ విధంగా వేసుకోవాలి. అలానే 2 స్పూన్ల బాదం పలుకుల్ని కూడా వేసేసుకోవాలి. జీడిపప్పుని కూడా 2 స్పూన్లు వేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక అందులో 2-3 స్పూన్ల కిస్మిస్ని కూడా వేసేసుకొని ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకా మిక్సింగ్ బౌల్లోకి 1/2 కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. తీసుకొని అందులో చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది పాలక కలికలు. ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ వేసి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెము గట్టిగానే ఉండాలి పిండి. సాఫ్ట్గా కాకుండా గట్టిగానే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో పొడి పిండిని చల్లుకోవాలి. ఈ విధంగా ఇలా చల్లుకున్న తర్వాత ఇలా కలిపాక తాలికల్ని చేసుకుందాం. చేతికి కొంచెం పొడి పిండిని రాసుకొని కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా చేతిలో పిండి ముద్దని తాళాలి. ఈ విధంగా అన్నీ ఆ విధంగానే చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకున్న అన్ని తాలిన తర్వాత ఇందులో కొంచెం పొడి పిండి చల్లి ఈ విధంగా పొడి పొడిగా చేసుకోవాలి. ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో 2 గ్లాసుల వాటర్ని పోసుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత అందులో ముందుగా చేసి పెట్టుకున్న తాలికల్ని యాడ్ చేసేసుకోవాలి. కొంచెం కొన్ని కొన్నిగా యాడ్ చేసేసుకోవాలి. ఒకేసారి యాడ్ చేసుకుంటే ముద్దలాగా అయిపోతుంది. ఈ విధంగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10-15 నిమిషాలు చక్కగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఉడికాయో లేదో చూద్దాం. ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చుకున్న 1 కప్పు పాలని యాడ్ చేసుకోవాలి. 1-2 నిమిషాలు ఉడికాక అందులో 1 కప్పు బెల్లాన్ని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అందులో నేను ముందుగానే 2 స్పూన్ల పెసరపప్పును నానబెట్టుకొని ఇందులో అది కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి అన్నీ కలిసి రీతిగా కలుపుకొని 10-15 నిమిషాలు ఉడికించుకోవాలి. పాయసం కొంచెం చిక్కబడ్డానికి 2 స్పూన్ల గోధుమ పిండిని తీసుకొని కొన్ని వాటర్ని కలిపేసుకొని ఈ విధంగా లిక్విడ్ లాగా చేసుకొని యాడ్ చేసేసుకోవాలి. పాయసం చిక్కగా అవుతుంది. కొంచెంసేపు 1-2 నిమిషాలు ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇందులో 1/2 స్పూను యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. అలానే మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో 2 స్పూన్ల నెయ్యిని వేసేసుకోవాలి. నెయ్యిని వేసుకున్న తర్వాత 1-2 నిమిషాలు ఈ విధంగా ఉడికించుకోవాలి. అంతే అండి, మన పాలతాలికల పాయసం రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ వినాయక చవితికి ఈ తాలికల పాయసాన్ని తయారు చేసుకుంటారు కదా? నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.